ప్రస్తుతం విజయవాడ దుర్గగుడి ఈవో సూర్య కుమారి మాట్లాడుతున్నారు మీడియాతో లైవ్ లో చూద్దాం. నేను ఒకటే అయితే చెప్తానండి, ఇప్పుడు వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నరసింహరావు తర్వాత ఆజాద్ ఉన్నారు, ఆజాద్ తర్వాత సూర్యకుమారి ఉంది, సూర్యకుమారి తర్వాత ఎక్స్వైజెడ్ ఏబిసి ఎవరో ఒకళ్ళు వస్తారు. కానీ ఇన్స్టిట్యూట్ యొక్క పరువు ముఖ్యం, అమ్మవారి ప్రతిష్ట ముఖ్యం. దీన్ని దిగజార్చే దిశలో ఎవరు స్వప్రయోజనాల కోసం చేసినా కూడా అది పాపభీతి లేని చర్య అవుతుంది. కాబట్టి దయచేసి అది మాత్రం చేయొద్దని మనసావాచ కోరుకుంటున్నాను. ఐ లీవ్ ఇట్ అప్ టు హర్. ప్రొసీజర్ అల్లీ ఉంటుందండి, ఏది ఎప్పుడు ఎలా జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరి సమక్షంగా జరిగింది, ఏ నిమిషానికి ఎవరు ఎలా చేశారు, ఎవరు ఎప్పుడు లోపలికి వచ్చారు, ఎవరు బయటకు వెళ్ళారు, దానికి కావాల్సిన వెనక బ్యాక్ ఎండ్ లో పర్మిషన్ ఉందా లేదా, ఉంటే ఎలాంటి పర్మిషన్, ఎప్పుడు ఇచ్చింది, ఇవన్నీ వెళ్తున్నారండి. అది కరెక్ట్ కాదండి, అలా లేదు, అలా ఏం లేదు. ఈవెన్ ఎస్పీఎఫ్ కూడా ఎంట్రీ చేశారు, పేర్లు నిన్న వాళ్ళు ప్రశ్నించింది ఇందు నుంచి పేర్లు తీసుకునే అలవాటు లేదా అని అడిగారు, అంతే మాత్రం. ఎంట్రీలు ఉన్నాయి, చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కొన్ని టెక్నికల్ గా నాకు బ్యాక్ ఎండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టోర్ లో ఈఆర్పి మాడ్యూల్ పెట్టుకోవాలి అన్నది ఒకటి, లాంగ్ రన్ లో చేయాలి అనుకున్నది ఇలాంటివి కానివ్వండి, లేకపోతే వెబ్సైట్ లోనే ట్రాన్స్పరెంట్ గా ఆస్తుల గురించి కొంతమేరకు పెట్టాము, బట్ అది అంత సాటిస్ఫాక్టరీ నాకు లేదు, ఇంకా ఎక్కువ పెట్టాలి అని చెప్పి. తర్వాత ఈ ఆప్షన్స్ ఇవి కూడా ఈ మాధ్యమంలోకి వెళ్ళిపోవాలి అన్నది, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి చేయాలన్నట్టు. అండ్ మాస్టర్ ప్లాన్ ఎనీవే ఉంది, అది ఇంకా దానిలో 30% కంప్లీట్ అయింది, ఇంకా 70% ఇంకా ఉంది. ఐ డోంట్ థింక్ దట్ మైట్ బి ఎ రీజన్, తెలీదండి. నిన్న పంపించామండి. అవును, అంతా మంచి చేస్తారు, చివరిలో వచ్చేటప్పటికి మరి ఏదో ఒకటి చేసుకుంటారు. దీని మీద రిపోర్ట్ ఏమైనా ఇచ్చారా, దుర్గమ్మ టెంపుల్ మీద ఏం జరుగుతుందని చెప్పి? నిన్నటి సిచ్యువేషన్ మీద ఇమీడియట్ గా ఒకటి పంపించామండి, ఇప్పుడు ఇంకోటి పంపిస్తున్నాం. మీరు చెప్పారు కదా ఇక్కడ రెండు కోణాలు ఉండొచ్చు అని చెప్పి, బ్లడ్ ఉండొచ్చు అని. అక్కడ ఏమైనా ఉంటే మరి చెబుతే మరి నెక్స్ట్ ఏమన్నా వచ్చినా సరే ఇలాంటివి జరగకుండా ఉంటుంది కదా. నాకు ఆధారాలు లేకుండా ఏది పేపర్ మీద పెట్టే అలవాటు లేదండి. అది వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారులేండి, కమిషనర్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. నేను ఇక్కడ ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఇస్తున్నాను, అంతేగాని నా మీద ఎవరు చేస్తున్నారు అన్నది నేను ఎలా ఇస్తాను. సెకండ్ బ్యాలెన్స్ కి బానే ఉంటది కదా, ఎవరు విభజించినా సెకండ్ బ్యాలెన్స్ కి బానే ఉంటది కదా. చాలా ఎక్కువ వస్తుందండి, చాలా చాలా ఎక్కువ వస్తుంది, చాలా మంది అడుగుతున్నారు కూడా, మాకు కూడా ఫోన్ చేసి. కానీ అపచారం కాదు, కానీ అప్రతిష్ట అపచారం కాదు లేండి. వాళ్ళు స్వేరిన్ అయ్యి 6 నెలలు అయిందండి. ఏం గ్రూప్స్? నాకు 100 గ్రూపులు ఉన్నాయేమో అనిపిస్తుంది, మీరు 2 అంటున్నారు. ప్రతి ఒక్కడు ఒక గ్రూపే ఇక్కడ. దట్స్ నాట్ ట్రూ అండి, అది కరెక్ట్ కాదు. ఐ డిసగ్రీ విత్ దట్ టోటలీ, ఐ డిసగ్రీ విత్ దట్.
చార్జెస్ పెట్టామండి, చార్జెస్ పెట్టాము. వాళ్ళు కొంత టైం ఇవ్వాలి కదా, ఒక 10 డేస్ టైం ఇచ్చాము, రిప్లైస్ వస్తాయి. అంటే మోస్ట్ కొంతమంది బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇద్దరికి సర్చ్ చేస్తాం. ఇంజనీరింగ్ది ఇంజనీరింగ్ శాఖ పంపించాం, వాళ్ళు అక్కడ వాళ్ళ ఆధారాలతో సహా పెడతారు. ప్రొసీజరల్లీ ఏం జరిగింది అన్న దానికి ఫ్యాక్చువల్ రిపోర్ట్ పంపుకోవడానికి కావాల్సిన విచారణ అయితే జరగాలి కదండి, అది జరగాలిగా. ఇప్పుడు మినిమం ఫ్యాక్చువల్ రిపోర్ట్ అయితే నేనే ఇవ్వాలండి. దాని మీద పై దిశలో ఎక్కడన్నా విచారణకు అవసరం ఉంది అంటే కమిషనర్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, వాళ్ళు ఆదేశిస్తారు. అది మీరు నా హయ్యర్ అప్స్ ని అడగాలండి. మన ప్రెలిమినరీ రిపోర్ట్ అయితే ఎడిదిరికి నేనే పంపించాలి కదా, వారు కూడా ఆదేశించినట్టుగా అనుమానం వస్తున్నది. నాకు వస్తారేమో కాసేపు అయిన తర్వాత, ఏడీసీ గారు వస్తారు అన్నది చెప్పారు, బట్ అది ఏ రకమైనది ఇంకా పేపర్ నాకు రీచ్ కాలేదు కాబట్టి నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. అది మా ఇంటర్నల్ ఎంక్వైరీ, నేను ఇప్పుడు అదే చెప్పాను. ఈ అన్నది ఇంటర్నల్ ఎంక్వైరీ అంటే అది ఫ్యాక్చువల్ రిపోర్ట్ కోసమే. అఫీషియల్ది రాలేదు, వేస్తున్నాము అన్నది మాత్రం చెప్పారు. బలంగా నమ్ముతున్నానండి, దానిలో ఎటువంటి సంకోచం కానీ సందేహం కానీ నాకు లేవు. ఇస్తామండి, రెడీ చేశారు కదా, ఇస్తాం. ఒక చిన్న రిమార్క్ అండి మీద, ఐ థింక్ ఇఫ్ యూ రిమెంబర్ సంబడి ఆస్క్డ్ మీ, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్ ఇన్ TV9 టీటీడీలో పనిచేశారు కదా, ఇక్కడ అన్ని వివాదాలు ఉంటాయి, మీరు ఎలా స్పందిస్తారు, ఇక్కడ అంత గ్రూపులు ఉంటాయి అని చెప్పారు. టీటీడీలో కూడా గ్రూపులు ఉంటాయి, అక్కడ 30 ఏళ్ల నుంచి ఐఏఎస్ పరిపాలన సాగుతుంది, అక్కడ ఒక్కొక్కసారి కంట్రోల్ తప్పుతుంటాయి. అంత మాత్రం చేత వ్యవస్థ బాగాలేదని చెప్పలేము. ఇక్కడ కూడా వీళ్ళకి అవసరం వస్తే అందరూ ఏకదాటి మీద నిలబడతారు, వాళ్ళకు అవసరం వస్తే. నా మీద ఎటువంటి ప్రెషర్ అయితే ఎవరూ పెట్టలేదండి, ఇండైరెక్ట్ గా అయితే కొంత వచ్చింది, ఈ ప్రొసీజర్ లో మీరు తీసుకుంటున్నారు ఇలా కాదు, ఇంకో ప్రొసీజర్ లోకి రండి అని చెప్పేసి. అది ఎలా నేను నా పద్ధతి మార్చుకోవాలన్నా కూడా నేను ఒక అఫీషియల్ వేలోనే వెళ్ళానండి. అడ్వైజరీ కమిటీలు ఉన్నాయి, అలా కాకుండా ఇప్పుడు మనకి మినిస్టర్ గారి దగ్గర గైడెన్స్ తీసుకుని అట్లా వెళ్ళానే తప్ప వాళ్ళ ప్రెషర్కి ఈల్డ్ అయితే నేను ఇప్పుడు ఏం వెళ్ళలేదు. ఆ పద్ధతి నచ్చక ఎవరన్నా వాళ్ళు గ్రడ్జ్ పెట్టుకుని ఉంటే పెట్టుకొని ఉండొచ్చు. కొంతమందికి బయోమెట్రిక్ అటెండెన్స్ పెడితేనే కోపం వచ్చింది, కొంతమందికి డ్యూటీ ఖచ్చితంగా ఇన్ని గంటలు చేస్తున్నారా లేదా అని అడిగితే కోపం వచ్చింది, కొందరికి కొత్త పూజలు పెట్టిన తర్వాత నీరసం వచ్చింది, కోపంగా నీరసాలు వచ్చాయి. సో ఇవన్నీ కూడా కారణం అయి ఉండొచ్చండి. అంటే అదే ఓన్లీ రిలీజియస్ స్టాఫ్కి మాత్రమే లిమిట్ అయ్యింది, సెక్యులర్ స్టాఫ్ని నేను చాలా ముందుగా చూసుకున్నానంటే అది కూడా ఏం లేదండి, చాలా ఎక్కువే కష్టపడ్డారు వాళ్ళు కూడా. స్టార్టింగ్లో అయితే పుష్కరాల దగ్గర నుంచి దాదాపు దసరా ఎండింగ్ దాకా మాకు సండే అన్నది గుర్తు చేయాల్సి వచ్చేది, హాలిడే అన్నది గుర్తు చేయాల్సి వచ్చేది. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసుకొని కూర్చొని ఇక్కడ పనిచేసిన రోజులు ఉన్నాయి నాతో పాటుగా. సో ఒక్కరెవరో ఒక పార్టీనే గ్రడ్జ్గా ఫీల్ అయ్యారు, ఒక్కరికే నేను టార్గెట్ చేసి ఎఫెక్ట్ చేశాను అలాంటిది అయితే నిజం కాదు. ఉండి వచ్చి ఒక 20% పెరిగిందండి, తర్వాత టికెట్ మీద ఇన్కమ్ వచ్చి 80% పెరిగింది, తర్వాత ఇంతకుముందు కూడా ఒకళ్ళు అడుగున్నారు గోల్డ్ సిల్వర్ మీద అని చెప్పి ఆ డాక్యుమెంట్ కూడా మీకు రిలీజ్ చేసేస్తాము. ఎఫ్డీలు అన్నీ తీసేశారంట కదా అని కూడా చాలామంది ఇంతకుముందు అడుగున్నారండి. అన్నదానము జనరల్ అంతా కలిపితే 136 crores యాజ్ ఆన్ టుడే ఉందండి, 136 ఉంది. తర్వాత గోల్డ్ కూడా బాండ్స్లో పెట్టింది, ఏకైక దేవస్థానం మనదే పెద్దది. అంటే టీటీడీని పక్కన తీసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తున్న దేవస్థానాలు తీసుకుంటే గోల్డ్ ఎక్కువ శాతం మేమే పెట్టాము. సిల్వర్ కూడా త్వరలో MMTC ద్వారా మీకు పోయినసారి కూడా చెప్పాము, ఆమోద ముద్ర లభించింది మాకు కూడా బోర్డు నుంచి. MMTC ద్వారా వేలం పెట్టి దాని నుంచి వచ్చినది కూడా తీసుకొని ఇంకొంత గోల్డ్ దాన్ని బాండ్స్ రూపంలో పెడుతున్నాము. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంది మీకు మీడియాలో అది కూడా రిలీజ్ చేసిస్తాం ఈరోజు. ఏమాత్రం లేదండి, ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ హాస్ రిజన్, చాలా ఎక్కువైంది ఫుట్ఫాల్. ఇంకేదైనా చూసుకుంటే మీకు ఇంతకు ముందు కూడా చెప్పానండి, కార్తీక మాసంలో ఒక్క కార్తీక మాసంలోనే తీసుకుంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి తీసుకుంటే
1 crore ఆదాయం పెరిగిందండి. కేవలం కార్తీక మాసం తీసుకుంటే, ఎందుకంటే కార్తీక మాసంలో ఎటువంటి ఫుట్ఫాల్ లేదు, అది లీన్ సీజన్ కింద పరిగణలో ఉంది అని చూసిన తర్వాత నేను చెప్పాను. కొంతమంది ప్రింట్ మీడియా వాళ్ళు ఎక్కువ శాతం దీని మీద శ్రద్ధ తీసుకుని డేటా తీసుకున్నారు నా దగ్గర నుంచి. దాని మీద కొన్ని కొన్ని యంత్ర పూజలు ఇవన్నీ పెట్టడం ద్వారా ఫుట్ఫాల్ పెరిగిన తర్వాత అది హుండియే కానివ్వండి టికెట్టే కానివ్వండి ఎలా తీసుకున్నా కూడా 1 crore పెరిగింది ఒక మాసంలో. డెఫినెట్లీ అండి, నాకైతే భైరవ పూజ అంటే ఏంటో తెలీదు. నేను మొన్న కూడా చెప్పాను, అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే కూడా చాలు, మీరు శ్లోకాలు చదవక్కర్లేదు, దండకాలు చదవక్కర్లేదు, ఏ పూజలు హోమాలు కూడా చేయనక్కర్లేదు, మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని కోరుకున్నా కూడా మీరు కోరుకుంది ఇచ్చే కరుణామయ్య తల్లి తప్పకుండా. ఏ పూజలు చేయకుండానే ఏ టికెట్ కొనకుండానే మీరు ధ్వజస్తంభం దగ్గర నుంచి దండం పెట్టినా కూడా ఆవిడ కరుణిస్తుంది. కాబట్టి మాకు ఈ పూజలతో నాకు పర్సనలీ నాకైతే అవసరం లేదు. నేను ఆ పూజలు చేస్తేనే తల్లి కరుణిస్తుంది అన్న వాదంతో పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. సో అలాంటివి ఏమి లేదండి. మీరు అన్నట్టుగా ఆ పదాలు వాటికి అర్థాలు కూడా నాకు తెలియదు. అవునండి, ఓరల్లీ ఐఎమ్ రెస్పాన్సిబుల్. ఐ థింక్ మీరు స్లోగా వచ్చినట్టున్నారండి, ఇప్పుడే వచ్చినట్టున్నారు. ఆల్రెడీ అది క్లారిఫై చేశాను, నిన్న కూడా క్లారిఫై చేశాను, ఎటువంటిది జరగలేదు అక్కడ. ఓన్లీ శుద్ధి కార్యక్రమం జరిగింది. అది రొటీన్లో ఎవ్రీ మంత్ 1.5 మంత్స్ చేసే కార్యక్రమమే, డైలీ చేసే అలంకారం చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు, అంతేనండి జరిగింది. తెలియకుండా ఎలా జరుగుతున్నాయి, రిటర్న్ గా పర్మిషన్ ఇచ్చిన తర్వాత. పూజ తెలియకుండా జరిగింది అనడానికి సీసీటీవీ ఫుటేజెస్ చూస్తే అలంకారానికి సంబంధించిన మెటీరియల్ కూడా ఏమీ వెళ్ళలేదు. అలాగే పూజకు కావాల్సిన మెటీరియల్ మినిమం పసుపు కుంకుమ అయితే కావాలి కదా ఏ పూజ అయినా, అవి కూడా ఏం వెళ్ళలేదు. కేవలం పూలు మాత్రం వెళ్ళాయి, పూల దండలు వెళ్ళాయి, అంతకంటే ఇంకేది కూడా వెళ్ళినట్టు కనపట్టలేదండి. వాళ్ళకున్న ఆధారాలు కూడా వాళ్ళు చెప్పాలి కదండి, చెప్పాలి కదా. తప్పకుండా హయ్యర్ ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు కూడా చూసుకుంటారనే నేను నమ్ముతున్నాను. ఎక్కడా జరగలేదండి, ఇంద్రకీలాద్రి పైన కాదు, మా కంట్రోల్లో ఉన్న ఏరియాస్ ఎక్కడ కూడా జరగలేదు, ఎక్కడా లేదు. ఒక్కొక్కసారి 9:30కి లీన్ గా ఉంటే 9:30కి కట్టేసి చేస్తారండి. ఈసారి కూడా నన్ను 8కే పర్మిషన్ అడిగారు, 8కి ఫుట్ఫాల్ ఉంటది, ఎంత ట్యూస్డే చేసి ఎంత లీన్ గా ఉన్నా కూడా అది కష్టం. కాబట్టి వీలైనంత మటుకు 10కి స్టార్ట్ చేయండి, ఫుట్ఫాల్ లేకపోతే 9:30 9:45కి స్టార్ట్ చేయండి, అంతేగాని 8:00కి పర్మిషన్ ఇవ్వలేమనే చెప్పాము, ముందు కుదరదని చెప్పి. సారీ ఇంకొకసారి, తప్పకుండా ఉంటుందండి. వచ్చిన వాళ్ళకి ఒక 1 మంత్ గ్యాప్ పడుతుంది. ఎనీవే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ మీద కమిటీ రిపోర్ట్ రావాలి కాబట్టి ఆ కమిటీ రిపోర్ట్ వచ్చే లోపల దే కెన్ గేర్ అప్. అది మీడియా సహకారంతోనే చేయగలుగుతామండి, మీరు సహకరిస్తే తప్ప ఆ చేయడం అసాధ్యం. మేమెంత అందరికి మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మేము చెప్పగలుగుతాం, కానీ వీ కాంట్ రీచ్ మాసెస్ లైక్ యూడు. సో మీరు సహకరిస్తేనే అది అవుతుంది. నేను ఐ అపీల్ టు 1 and all ప్రింట్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ మీడియా, అమ్మవారిని ప్రతిష్టను దృష్టిలో పెట్టుకున్నా మీరు ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ గా చూపించండి. ఓకే కాదు.